वेलकम टू स्टोरी बोर्ड। తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నినాదంగా మార్చి పార్టీ స్థాపించారు ఎన్టీఆర్। కొత్త తరం యువరక్తానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారైన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా సాగింది అన్నగారి పాలన। సిద్ధాంత బలం అవినీతి రహిత పాలన కార్యకర్తలకు నేనున్నారనే భరోసా వారసుల్ని దూరం పెట్టడం లాంటి సమున్నత విలువలకు పెద్దపీట వేశారు। ఇప్పుడు టీడీపీలో అలాంటి పరిస్థితి ఉందా? అన్నగారి హయాంలో మహారాజులా బతికిన టీడీపీ కార్యకర్త ఇప్పుడు జెండా మోయడానికి పరిమితమయ్యాడా? కార్యకర్తలు దేవుళ్ళు, వారి రుణం ఈ జన్మలో తీర్చుకోలేను, వారికి ఎప్పటికీ రుణపడి ఉంటా। భారీ బహిరంగ సభల్లో పార్టీ వేదికలపైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నోటి నుంచి ధారాళంగా వచ్చే డైలాగులు ఇవి। కొంచెం తీవ్రత తగ్గొచ్చు, గాఢతలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు, తాజాగా జరిగే మహానాడులోనూ ఇవే డైలాగులు కాస్త అటు ఇటుగా వినిపించొచ్చు। భారీ బహిరంగ సభలు, పార్టీ సమావేశాల్లో తప్ప టీడీపీ అధినేతకు కార్యకర్తలు ఎక్కడా గుట్టుకు రావడం లేదా? ఏపీలో అధికారంలోకి ఎడదైనా కార్యకర్తలకు ఏం చేశారు అధ్యక్ష అంటే ఆయన దగ్గర సమాధానం ఉందా? మహానాడు అంటే కార్యకర్తల పండగ। ఎన్టీఆర్ హయాంలో మహానాడు జరిగిందంటే నాలుగైదు పండగలు కలిసొచ్చినంత సంబరంగా ఉండేది। అన్నగారు అధికారంలో ఉన్నా లేకున్నా మహానాడులో ఒకే రకమైన సందడి। కాసేపు వేదిక మీద నిల్చుని ప్రసంగం చేసినా మిగతా సమయమంతా కార్యకర్తల మధ్యనే ఉండేవారాయన। ఎలా ఉన్నారు బ్రదర్ అంటూ కార్యకర్తల భుజం మీద చెయ్యేసి మాట్లాడేవారు। కార్యకర్తల్ని కన్న బిడ్డల్లా చూసుకోవాలంటూ నేతలకు గట్టిగా చెప్పేవారు। ప్రస్తుతం టీడీపీ అధినేత నుంచి ఇలాంటి లాలన పాలన ఆశించగలమా? కార్యకర్తల సంఖ్య తటుంచి కనీసం నేతల్ని కూడా పట్టించుకోవడం లేదంటూ అధినేతపై మండిపడుతోంది కేడర్। ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా మహానాడులో తీర్మానం చేస్తే అవి కేబినెట్ నిర్ణయాల్లో ఉండేవి। కార్యకర్తలు నేతలతో సంభాషించడం, పునాది స్థాయిలో పరిస్థితులు తెలుసుకోవడం, వాటిని బట్టి విధానాల రూపకల్పన చేసేవారు ఎన్టీఆర్। బాబు హయాంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది। ఇప్పుడంతా హైటెక్, టెలికాన్ఫరెన్స్లు, ఫోన్ల ద్వారా సమాచార సేకరణ, ఎవరో నలుగురు సలహాదారులు చెప్పిందే తీర్మానంగా నడిచిపోతోంది। కార్యకర్తల మనోభావాలు, అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం గాని కనీసం వినే ప్రయత్నం గాని జరగడం లేదన్నది నిష్ఠూర సత్యం। ఎన్టీ రామారావు మొట్టమొదటి పార్టీ పెట్టిన కొత్తలు, కానీ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల అండ లేకుండా అది ఎక్కువ కాలం మనగలగడం కష్టం ఏ రాజకీయ పార్టీ అయినా కూడా। కింద నుంచి బిల్డప్ చేసుకుంటూ రావాలి గ్రామస్థాయి నుంచి కార్యకర్తల్ని। ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా చాలా గురుతరమైనటువంటి బాధ్యత నిర్వర్తించాడు। 2004లో పార్టీ ఓడిపోయాక కార్యకర్తలు కింది స్థాయి నేతలు ఎన్నో త్యాగాలు చేశారు। వైఎస్ హయాంలో రాయలసీమ, పల్నాడు ప్రాంతంలో 136 మంది టీడీపీ నేతలు హత్యకు గురయ్యారు। ఇందులో ఎమ్మెల్యే నుంచి కింది స్థాయి కార్యకర్తలున్నారు। పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నేతల మీద కేసులున్నాయి, ఆర్థికంగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు। వీళ్ళంతా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని పట్టించుకున్న వారెవరూ లేరు। పార్టీ అధికారంలోకి రాగానే కార్పొరేట్లు, భజనపరులు బాబు చుట్టూ చేరారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి తెలుగు తమ్ముల నుంచి। ప్రస్తుతం టీడీపీ తరపున కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నవారు గత 10 ఏళ్లలో ఎక్కడున్నారు, పార్టీ కోసం ఏం చేశారని కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు। ఈ 10 ఏళ్లు నలిగిపోయిన కార్యకర్తలు తెలుగుదేశం రాగానే వాళ్ళు ఏదో కోరికలు ఉంటాయి, అన్ని కోరికలు। ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ 10 సంవత్సరాలు ఉంది, కనీసం మార్కెట్ కమిటీ చైర్మన్లు ఫిలప్ చేయలేదు। మేము ఆల్రెడీ ఫిలప్ చేశాం కార్యకర్తలకి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్ అన్ని వేసేస్తున్నాం, కార్పొరేషన్స్ బైఫర్కేట్ అయితే వాళ్ళకు కూడా పదవులు ఇస్తాం అని। అందుకే పార్టీకి సమన్వయం చేసేదానికి కూడా లోకేష్ బాబు గారు, యనమల గారు మాతో కూడా కలిపి ఒక 6 మందిని సభ్యులుగా కూడా పెట్టారు। ఏపీలోనైనా పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది। కాంగ్రెస్ హయాంలో వేధింపులు, వివక్షకు గురైన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని భావిస్తున్నారు। అయితే చంద్రబాబు వైఖరి చూస్తూ ఉంటే వారి ఆశలు నీరుగారిపోతున్నాయి। పదవుల మాట పక్కన పెడితే చంద్రబాబు దర్శనమే కష్టంగా మారిందనేది వారి ఆవేదన। పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీ జెండా మోస్తోన్న వారిని పట్టించుకోకుండా ఇటీవలే పార్టీలోకి వచ్చిన వారికి కూర్చోబెట్టి కిరీటం తొడిగే ప్రయత్నాలు పుండు మీద కారం చల్లినట్లు మండిస్తున్నాయి।
ఎన్టీ రామారావుకో వ్యక్తిగతంగానే పర్సనల్ కేసు మాంది. తర్వాత ఎన్టీ రామారావు టైంలో ఒక కమిట్మెంట్తో పేదల సంక్షేమ పథకాలు అమలైన పరిస్థితి చూసాం. అది మనం 2 రూపాయల కిలో బియ్యం కానీ ఇతర పథకాలు కానీ చంద్రబాబు నాయుడు టైంకి వచ్చే వరకు సంక్షేమం కన్నా సంస్కరణలకు పెద్దపీట వేసి సంస్కరణల అమలుపైన ఎక్కువగా కేంద్రీకరించినటువంటి పరిస్థితి చూశాం. ఈసారి మహానాడులో కార్యకర్తల కోసం ఏం చేయబోతున్నారు? ఎప్పటిలాగే తూతు మంత్రంగా ఏవో 4 తీర్మానాలు చేసి నడిపించేస్తారా? కార్యకర్తల ఆవేదన వినడానికి ప్రాధాన్యం ఇస్తారా? గత ఎన్నికలకు ముందు తాను మారానని కార్యకర్తల్ని నెత్తులు పెట్టుకుంటానని పదే పదే చెప్పుకొచ్చారు చంద్రబాబు. అధికారంలో లేనప్పుడు చెప్పిన మాటలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయారా? పార్టీ అధికారంలో ఉండాలన్నా కనీసం మనుగడలో ఉండాలన్నా కార్యకర్తలే దిక్కు. కేడర్ విషయంలో టీడీపీ అధినేత వైఖరి మార్చుకోవడానికి మహానాడు ఒక వేదికే కాదు, ఒక అవకాశం కూడా. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్.